చెప్పండి, రెండేళ్ల పరిపాలన ఎలా ఉందంటారు? ఎన్నో పథకాలు తీసుకొచ్చారు, అమ్మఒడి కానీ కానివి, ఒంటరి మహిళ పింఛనాలు కానీ, ఇవన్నీ ఎలా ఉంది అనిపిస్తున్నాయి? మీ అభిప్రాయం ఏంటి? ఏం పరిపాలన అండి, రేట్లు పెంచారు, బాగా రేట్లు పెంచేశారు, అన్నిటికీ రేట్లు పెంచేశారండి. మా ఆయన స్కూల్లో పనిచేస్తాడండి, ఇప్పుడు మా ఆయన స్కూళ్ళు లేవు, పని లేదండి మా ఆయనకు. మేమేం తిని బతకాలండి? ప్రైవేట్ స్కూల్ టీచర్గా ఉన్నారంటారు? అవునండి, స్కూళ్ళు లేవు, ఇప్పుడు ఆయన ఏం చేయలేకపోతున్నాడు, ఇట్లా ఉంటున్నాడు. అంటే ఇప్పుడు రోజువారీ పనుల వాళ్ళకి కూడా పనులు లేని పరిస్థితి, ఈ పథకాల రూపంలో ఎంతో కొంత డబ్బులు ఇస్తున్నారు కదమ్మా, ఏం రావట్లేదు అంటారా? అసలు అండి, వచ్చిన ఉపయోగం ఏముందండి, అన్నిటికీ రేట్లు పెంచేశారు, 100 రూపాయలు ఉండే ఆయిల్ 200 చేశారు, 200 చేశారండి. ఏం తింటారండి, 10 రోజులు వచ్చిందండి కేజీ నూనె, 10 రోజులు రాదు. అన్నిటికీ రేట్లు పెంచేశారు, అసలు ఏం తింటారండి జనాలు, ఏం తిని బతుకుతారండి ఇంట్లో? మరి కరోనా నేపథ్యంలో మరి తప్పని పరిస్థితి, అందరూ లాక్డౌన్ పెట్టుకున్నాం, 12 గంటల వరకు తిరిగిన తర్వాత ఇంటికి వచ్చేసే పరిస్థితి. అంటే మీరు చెప్పినట్టుగా ప్రైవేట్ టీచర్లు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, కనీసం ఏదైనా ప్రభుత్వం తరపున ఏమైనా అంటే మీరేం చెప్పదలు ప్రభుత్వానికి? వాళ్ళకి ఏమి ఇవ్వలేదండి, స్కూళ్ళు టీచర్లకు అంటూ ఏమీ లేదండి. వాళ్ళు ఏదో తోచినంత పని వాళ్ళు చేసుకుంటున్నారు, చేయని వాళ్ళు అలాగే ఇంట్లో ఖాళీగా ఉంటున్నారండి. వాళ్ళకి ఏదన్నా చూపించాలి కదండి, అది మేము అడిగేది. అంటే ఈ ఆన్లైన్ క్లాసుల ద్వారా కూడా కొంతమంది పాఠాలు చెప్తున్న పరిస్థితి కదా, అట్లాంటిది కూడా లేదా? ఆన్లైన్లో అంటే ఆన్లైన్లో ఏం చెప్పావు, ఫీజులు కట్టమంటారు, నెల వచ్చేవాటి ఫీజులు కట్టమంటారు. ఇప్పుడు టీచర్లకు చెప్తారండి, ఫీజులు ఎక్కడి నుంచి తెచ్చి కడతారండి 1000 ఫీజులు? గవర్నమెంట్ స్కూల్ ఆపేశారు, ప్రైవేట్ స్కూల్లో ఆన్లైన్లో క్లాసులు చెప్తున్నారు, నెల వచ్చేవాటికి ఫీజులు 10000 20000 కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతారండి? అంటే పెరిగిన ధరలు పెరిగిన మాట వాస్తవం. ఇప్పుడు ఈ కరోనా లాక్డౌన్ టైము, మరి అంటే రోజువారీ పనులు కూడా ఏం దొరకట్లేదు అంటారా? కనీసం రోజువారీ పనులు ఏమి నేను 1 గంట వరకు పెట్టారు, 1 గంటకి ఏ పని చేస్తారండి? షాపుల్లో వాళ్ళు కూడా పెట్టుకోవట్లా, షాపుల్లో కూడా వద్దంటున్నారు. 1 గంట వరకు ఏం పని చేస్తాం, ఎంత ఎంత కూలి ఇస్తారు, ఎంత డబ్బులు ఇస్తారండి 1 గంటకంటే? అన్నా పిల్లలతో మరి ఎలా అంటారు, అంటే ఏం చేస్తున్నారు, మరి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటారు? పిల్లలతో ఏముందండి, ఉన్నంత తింటున్నాము. అది స్టోర్లో ఏంటి, 5 కేజీలకు మంచిగా 1 5 కేజీలు పెంచారండి. ఆ మంచిగా 1 5 కేజీలతో నెల అంతా బతికేస్తారండి తినేసి? కందిపప్పు 10 ఇస్తున్నాడు, అంతకుమించి ఏమి పట్ల, అవి తీసుకొని నెల అంతా తినేసి బతుకుతారండి ఇంట్లో 4. స్టోర్లో నాణ్యమైన బియ్యమే ఇస్తున్నాం అంటారు ఇంటింటికి? లేదండి, అన్ని మట్టి బియ్యం, అవి మూడు బియ్యం అయ్యి ముద్ద ముద్దగా ఉంటుంది అన్నం. అంటే ఏం చెప్పదలుచుకున్నారు, ఒక సాధారణ మహిళగా మీ ఆవేదన కనిపిస్తుంది, తెలుస్తుంది, మీరు ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ప్రభుత్వానికి అంటే స్కూల్లో పనిచేసే వాళ్ళకి ఇప్పుడు ఆదాయం ఏం లేదండి, వాళ్ళకంటే ఏదన్నా చూపించాలి, వాళ్ళకి ఏదన్నా పని కల్పిస్తే చేసుకుంటారు కదా, అది వాళ్ళని ఇమ్మని ఏం అడగట్లేదండి, పని చూపించమంటాం అంతే. వాళ్ళని ఉచితంగా ఏమి ఇవ్వనక్కర్లేదండి, పని చూపిస్తే చాలండి. అయ్యా బాగానే చూస్తున్నాడు, మమ్మల్ని బాగానే ఆదరిస్తున్నాడు, మరి ఆయనకు తగ్గట్టు ఆయన చేస్తున్నాడు, పిల్లల్ని కానీ మరి ఆడవాళ్ళని కానీ మాకు పింఛను కానీ అన్నీ బాగానే ఇస్తున్నారు ఇంతవరకు. మరి కత్తి పిరువైన అంటే మరి కరుణా మూలాన అని మేము ఆలోచించుకుంటున్నాం, అట్లాగే తినే తినక ఇంట్లో ఉంటున్నాం. అంటే పథకాల రూపంలో మంచిగా ఇస్తున్నాడు అయ్యా, మంచి పథకాలు ఇస్తున్నాడు, అప్పులు ఇస్తున్నాడు, ఆడపిల్లలకి డబ్బులు వేస్తున్నాడు, ముసలోళ్ళకి పెంచి నిప్పిస్తున్నాడు, అన్నీ సౌకర్యంగా చేస్తున్నాడు ఈ 2 ఏళ్ళ మట్టి ఆయన తప్పు లేకుండా. ఇంటికి రేషన్ పథకం ఎలా ఉందమ్మా, ఒక నాణ్యమైన బియ్యం ఇస్తున్నారు అంటారు కదా, బియ్యం తినేలాగా ఉన్నాయా, ఎట్లా ఉంది అంటే? ఎన్నాళ్ళ నుంచి లేవులేండి, ఇప్పుడు 2 ఏళ్ళ మట్టి కత్తి మంచి ఇస్తున్నాడు. ఈ కరోనా సమయంలో గతంలో మరి ఏం చెబుతాం అయ్యా, మరి అందరితో పాటు అన్నీ ఇస్తున్నాడు, తీసుకుంటున్నాం, మరి ఉండదే ఆయన ఇచ్చిందే మేము తింటున్నాం, మరి ఆయన ఇంకా కావాలని మేము అడగలేకపోతున్నాం, మరి ఆయన చూసే చేస్తున్నాడు కదా, ఇంకా మేము మరి ఆయన ఇంకా ఇబ్బంది పెట్టలేక ఆయన దయాని ఊరుకుంటున్నాం. అంటే వృద్ధాప్య పింఛన్లు వస్తున్నాయమ్మా, వృద్ధాప్య పింఛన్లు పెరిగినాయి ధరలు, అప్పటికే అంటే గతంలో 2250 రూపాయలు మళ్ళీ పెంచారా? క్యాన్సల్ 250 ఇస్తున్నాడు, 2250 2 ఏళ్ళ నుంచి. రెండేళ్ళు అంటే మరి సంవత్సరం పెరుగుతా ఉన్నారు కదా, పెంచుతాను అన్నాడు, 3 ఏళ్ళు ఇస్తా అన్నాడు ఆయన నోటితోనే, మరి ఆయన ఎందుకు పెంచలో తెలియదా. ఈ బాధలు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూస్తుంటారు, అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వం ఏం తేడా ఉందా? అంటే ఆ తగ్గట్టు వాళ్ళు ఇచ్చారు, 200 ఇచ్చాడు, 1000 రూపాయలు ఇచ్చారు, అట్టాగే జరిగింది. ఇప్పుడు పిరుమూలని ఈయన ఎక్కువ ఇస్తున్నాడు, ఇట్టాగే జరుగుతుంది మాకు, ఇంకా ఏం చెబుతాం, ఎవరు కాదనలేము, ఒకళ్ళు అవునలేము, గవర్నమెంటే దయచేసి మాకు చూడాలి.
పరిపాలన ఎలా ఉందంటారు రాష్ట్రంలో ఈ కరోనా నేపథ్యంలో అంత ఎవరు కోలుకోలేని పరిస్థితి కానీ ఈ ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తుంది కరోనా టీకాలు గానిండి కోవిడ్ వాక్సిన్లు గానిండి ఇవన్నీ కరెక్ట్ గా అంతునే అంటారా సామాన్యులకి కరెక్ట్ గా ఈ పదకాలన్నీ కూడా వస్తున్నాయి అంటారా అర్హులందరికీ ఈ దైనమైన పరిస్థితుల్లో జగన్ గారు వచ్చిన తర్వాత ఇంత భయంకరంగా వచ్చినా కూడా ఆయన చాలా ఆయన సహాయశక్తుల అందరికీ సహాయం అన్ని ఒకటని కాదు వైద్యం అయితేమి పెన్షన్లు అయితేమి మరి ఆడపిల్లలకి అయితేమి చిన్న పిల్లలకి అమ్మఒడి అయితేమి రైతు బంధు అయితేమి మరి ఎన్నో ఎన్నో సహాయాలు ఇట కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళకి కూడా 15 లక్షలు ఇస్తున్నాడు ఆయన సహాయశక్తులు ఆయన చేస్తానే ఉన్నాడు ఇది మన దేశంలోనే కాదు ప్రపంచమంతా వచ్చిన పరిస్థితి అయినా కూడా ఆయన అన్నిటికీ నెట్టుకుంటా అంతో ఎంతో సామర్థ్యంగా ఆయన మా ముఖ్యమంత్రి గారు చాలా బాగా చేస్తున్నాడు ఇట్లాంటి పరిస్థితుల్లో కొంచెం మాలాంటి కూలీలకి మాలాంటి పేదలకు ఇబ్బందులు బాగా వచ్చినాయి వస్తే అయితే ఏమైందంటే దానిలో ఈయన పథకాల మూలాన ఈయన ఇచ్చే 10,000 చిన్న వ్యాపార లోన్లు వల్ల కొంచెం ఆ కష్టాన్ని నెట్టుకుని బతుకుతున్నాం అన్నమాట అదే ఈయన ఆసరా లేకపోతే చాలా బాధపడేవాళ్ళం ఇలాంటి కూలీలు మేము అలాంటిది ఈ పథకాల మూలాన మేము చాలా మాలాంటి వాళ్ళు బతుకుతున్నారు ఈ 2 నెలల నుంచి కూడా బియ్యం 2 సార్లుగా ఇస్తాం ఊరికినే బియ్యము మామూలుగా ఒక 10 కిలోలు ఇచ్చేవాళ్ళకి 20 కిలోలు పెంచారు కదా ప్రభుత్వం అప్పటి నుంచి ఈ కొంచెం ఈ ఆహార ధాన్యాలు ఇవ్వటం మరి ఆయన సహాయం వల్ల ఈ కూలి లేకపోయినా ఈ కరోనా పెరిగిన ధరల వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే ఇబ్బంది లేదని ఎలా చెప్తాము అయితే ఏమైందంటే మరి దాంట్లో సర్దుకుంటున్నాం మరి ఎందుకంటే దేశంలో అంతా కరోనా వచ్చింది మన రాష్ట్రంలోనే కాదు కదా అందుకని పైనుంచి పెంచిన పెంపకాల వల్లే ఈ అన్నిటి వల్ల మరి వాళ్ళు కూడా సహాయశక్తులే చేస్తున్నారు అని సర్దుకుంటున్నాం మాలాంటి వాళ్ళం కానీ మాకు మాలాంటి వాళ్ళకి ఇబ్బందే ఇబ్బంది అయినా కూడా ఆయన వస్తాం మరి దేవుళ్ళలాగా ఆదుకుంటాం 10,000 లోన్ ఇవ్వటం వ్యాపారానికి చాలా తేడా ఉందండి చాలా తేడా ఉంది ఆయన చేశాడు కాకపోతే ఏంటంటే ఈయన బట్టి మరి ఈయన మరి సామర్థ్యం అంటే మామూలు తెలివిగా కాదు బాగా చేసుకొస్తున్నాడు బాగా నెట్టుకొస్తున్నాడు పనులు అంటే మరి కరోనా బంద్ వచ్చింది కదండి పనులకి వెళ్తానికి మరి కర్ఫ్యూ పెట్టేస్తున్నారు కదా ఉన్న పనికి కూడా వెళ్తానికి ఇబ్బందిగానే ఉంది జనానికి అయితే ఏమైందంటే ఉన్న దాంట్లో సర్దుకుంటే ఆయన ఇచ్చిన మరి 2 నెలల బియ్యం ఒకసారి ఇస్తున్నాడు కదా బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు సన్న బియ్యం 2 నెలల నుంచి కూడా మీ బియ్యం బాగున్నాయి అంతకుముందు కొంచెం క్వాలిటీ తక్కువైనా ఇచ్చాడు బియ్యము ఇప్పుడు కూడా బియ్యం నిరుడు కూడా ఇచ్చారు ఈ ఏడు కూడా బాగానే 2 నెలల నుంచి మంచి బియ్యం సన్న బియ్యం నిత్యావసరాలు తగ్గిస్తే కొంచెం మాలాంటి వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఈ రేట్లే బాగా కొంచెం నూనె కానీ మరి అన్ని పచారి సరుకులైనా అన్నీ పెంచేస్తున్నారు వాళ్ళు ఏ కొంచెం పెంచినా ఈ కొట్లోళ్ళు ఇంకా పెంచేస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నాం వైద్యరీత్యా కూడా సహాయశక్తులు ఆయన చాలా వరకు చూస్తున్నాడు చాలా వరకు ఇబ్బందులు పడే ప్రజల్ని హాస్పిటల్లో చాలా బాగా చూస్తున్నారు ఆయన పరిపాలన చాలా బాగుంది ఒక మాటలో చెప్పాలంటే హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింద్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.